పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మంలోని 58వ డివిజన్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి డివిజన్ ప్రజలకు స్వయంగా కళ్లద్దాలను అందజేశారు. ఇలాంటి కార్యక్రమాలు అవసరమైన ప్రతి చోట ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. నిజామాబాద్ జిల్లా బోధనలో వెలిసిన ఫ్లెక్సీలు వివాదంగా మారాయి. ఎమ్మెల్యే షకీల్కు వ్యతిరేకంగా ప్రధాన కూడళ్లలో ఎమ్మెల్యే కనబడటం లేదంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. తడిసిన ధాన్యాన్ని కొంటానని చెప్పి 20 రోజుల నుంచి అదృశ్యమయ్యాడంటూ రైతుల పేరుతో బీజేపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీలను చించి బీజేపీ నేతలపై బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లా కునిజర్ల మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాతలు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. మొక్కజొన్న పంట ఎక్కువగా పండించినప్పటికీ అన్నదాతలను పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ రామారావు అన్నారు. కునిజర్ల ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. నిజామాబాద్ జిల్లాలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల దీక్ష 14వ రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని బతుకమ్మ ఆడి వారు నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేస్తామని రాచకొండ జాయింట్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొదటిసారి తప్పు చేస్తే 3,000 రూపాయలు, రెండోసారి తప్పు చేస్తే 5,000 రూపాయలు, మూడోసారి తప్పు చేస్తే సంవత్సరం పాటు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వర్షం భీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పలు చోట్ల కరెంటు తీగలు తెగి చెట్లు విరిగిపడ్డాయి. వర్షం కారణంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డీసీపీ కార్యాలయం దగ్గర చెట్లు కరెంటు తీగలు తెగిపడ్డాయి. చెట్లు విరిగిపడ్డ సమయంలో అక్కడ జనసంచారం లేకపోవడంతో పేను ప్రమాదం తప్పింది. శేరిలింగంపల్లి మాదాపూర్లో ఐపీఎల్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ జరుగుతుందని సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా ఒకరు పరారీలో ఉన్నాడని డీసీపీ శిల్పవల్లి తెలిపారు. నిందితుల నుంచి 2,60,000 నగదు, 5 మొబైల్స్, 2 ల్యాప్టాప్, 1 కాన్ఫరెన్స్ బాక్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబానికి వ్యాపారాలు చేసుకోవడానికి డబ్బులు వస్తాయి కానీ రాష్ట్ర ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవా అంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. బీజేపీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని 24 గంటల పాటు చేపట్టిన గౌరవ దీక్షలో బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.